ఇటీవల కాలంలో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది. ప్రజలందరూ కూడా ఎక్కువగా ఆన్లైన్ పేమెంట్స్ కావచ్చు, ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, ఆన్లైన్ చాటింగ్ కావచ్చు, వీటి మీద ప్రజలందరూ కూడా ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీన్ని అదునుగా భావించిన సైబర్ నేరగాళ్ళు ప్రజలను ఎక్కువగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అంశాలకు సంబంధించి సైబర్ నేరగాళ్ళకు ఎలాంటి శిక్షలు ఉన్నాయి, ఎలాంటి జడ్జిమెంట్లు ఉన్నాయి ఇటీవల కాలంలో, మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రాహుల్ భాస్కర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అసలు సొసైటీలో ఆన్లైన్ మోసాలు ఎలాంటివి జరుగుతున్నాయి? గత ఒక 2 సంవత్సరాల కాలం నుంచి విపరీతంగా సాఫ్ట్వేర్ సిస్టమ్స్ పెరగటం వల్ల మొబైల్ యూజింగ్ బాగా పెరిగిపోయింది. మరి కరోనా కాలంలో విపరీతంగా చిన్నపిల్లల కానీ మొదలు పెడితే, 3-4 సంవత్సరాల కానీ మొదలు పెడితే 100 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా విపరీతంగా ఈ మొబైల్స్ వాడటం అనేది జరుగుతుంది. ఈ పెరుగుతున్నటువంటి యాంత్రిక జీవనం వల్ల దీన్ని అడ్వాంటేజ్ చేసుకొని ఈ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ పెరుగుతున్న కొద్దీ మోసాలు కూడా అదే తరహాలో పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకు ఒక ఫోన్ సైబర్ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి, ఎలక్ట్రానిక్ మోసాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, దాంతోపాటు ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మన ఇంట్లో మనం ఉంటాం, ఎక్కడి నుంచో వాడు ఢిల్లీ నుంచో లేదు ఇతర రాష్ట్రాల నుంచో ఇతర జిల్లాల నుంచో లేదు మన పక్కింటి వాడు కూడా మనకు ఫోన్ చేయొచ్చు. ఏమని, సార్ మీ ఆధార్, మీ యొక్క మేము SBI బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, మీ ఆధార్ కార్డు మీ అకౌంట్కు లింక్ అప్ కాలేదు, అతి త్వరలో మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని క్లోజ్ కనెక్షన్స్ అన్నీ పోతాయి సార్ అంటాడు. నేనేం చేయాలంటే మీ ఆధార్ అకౌంట్ నెంబర్ చెప్పమని అంటాడు. మనం తెలియక నిజంగానే SBI నుంచి మాట్లాడుతున్నానే కోణంలో టక్క టక్క మనం ఆధార్ నెంబర్ చెప్పేస్తాం. ఆధార్ నెంబర్ చెప్పగానే, సార్ మీ అకౌంట్ అంతా యాక్టివేట్ అవుతూ ఉంది, ఇవి వచ్చిన కరెక్టేనా కాదో తెలవాలంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పండి సార్ అంటాడు. మన ఓటీపీ నెంబర్ కూడా అతనికి చెప్పేస్తాం. చెప్పగానే మనకు సంబంధించినటువంటి మన అకౌంట్లోకి వెళ్ళి 50,000 లక్షన్నర దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ని బట్టి కొంత ఎమ్మటే ఇమ్మీడియట్గా మన జేబులో ఉన్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి మనసము మనకు తెలియకుండా ఆన్లైన్లో చీటర్స్ మన అమౌంట్ని వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడం అని జరుగుతుంది. సార్ ఏంటండి, మీరు మళ్ళీ మనం ఫోన్ చేస్తాం, విక్టిమ్ ఎవరైతే ఉంటే అతను ఫోన్ చేస్తాడు, సార్ ఏంటండి మా అమౌంట్లోకి వెళ్ళి ఆన్లైన్లో మా 50,000 రూపాయలు మీ అకౌంట్లోకి వేరే ట్రాన్స్ఫర్ అయినంటే అదే చెక్ చేస్తున్నాం అండి, మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తాం, రీఫండ్ చేయించేటటువంటి పనిలో ఉన్నాం, మీరు ఆ కరెక్షన్ చేసే పనిలో ఉన్నామండి, ఇంకొక ఓటీపీ వస్తే చెప్పండి అంటాడు. మన డబ్బులు పోయినటువంటి తొందరలో ఆ బాధలో మన డబ్బు మనకు రాబట్టాలనేటటువంటి కోణంలో ఇంకోసారి మన ఓటీపీ మళ్ళీ మనం చెప్పడం అని చెప్తాం. చెప్పడం వల్ల ఏంటంటే ఆ ఓటీపీ నెంబర్తో ఆపరేట్ చేస్తే ఇంకొక 50,000 డ్రా చేసుకొని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఓకే, అయితే దీనికి సంబంధించి ఐపీసీలో కానీ CRPCలో కానీ ఎలాంటి సెక్షన్లు ఉన్నాయి, ఎలాంటి శిక్షలు ఉన్నాయి? ముఖ్యంగా ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తిని మోసపూరితంగా, ఆస్తి కావచ్చు, డబ్బులు కావచ్చు, లేదు వస్తువులు కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా ఇప్పటికీ మనకు సంబంధించినటువంటి ఒక ఆస్తిని అక్రమంగా, అన్యాయంగా మాయమాటలు చేసి, రకరకాల మాయలు చేసి, తనకు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి డబ్బుని ఇంకో వ్యక్తి కాజేయటం అనేటటువంటిది చీటింగ్. దీన్ని 420 అనేటటువంటి సెక్షన్, 420 కింద ఇండియన్ పీనల్ కోడ్ కింద ఈ ఆన్లైన్ కేసులలో కేసులు నమోదు చేయడం అనేది జరుగుతారు. ఐటీ యాక్ట్ కూడా పెడతారు. ఐటీ యాక్ట్ ఎందుకు పెడతారు? ఇండియన్ ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2005 అనేటటువంటి ఒక యాక్ట్. ఆ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 6, సెక్షన్ 8 మోసపూరితంగా టెక్నాలజీని ఉపయోగించి, లేదు 166 కూడా పెడతా ఉన్నారు ఈ మధ్య కాలంలో. ఈ సెక్షన్స్ అన్నింటిని కూడా ఈ టెక్నిక్ అని వాడుకొని వాళ్ళు చేసేటటువంటి మోసాలను బట్టి ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ పెట్టడం, దాంతోపాటు 420 ఐపీసీ పెట్టడం, 419, 417 అనేటటువంటి సెక్షన్స్ కూడా పెట్టడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ 420కి సంబంధించినటువంటి కేసులలో ఐపీసీలు నమోదు చేసినప్పుడు సుమారు 5 సంవత్సరాల వరకు కూడా శిక్షలు వేయడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఈ నేరస్తులకు ఉంటాయి, నేరస్తుల మీద ఉంటుంది. అంటే ఐటీ సెక్షన్ కూడా చెప్పారు కదా, ఐటీ సెక్షన్ మీద శిక్ష ఎంత పడే అవకాశం? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సెక్షన్స్లలో ఇన్ఫర్మేషన్ ఉపయోగించి రకరకాల మోసాలు చేయటం, లేదు ఐటీ యాక్ట్కి సంబంధించినటువంటి యాంగిల్ ఆలోచించినప్పుడు కొంతమందికి సంబంధించినటువంటి
ఫోటోలు ఫేస్బుక్లో అప్లోడ్ చేయటం, లేదు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయటం, లేదు ఇతర ప్రాంతాలలో అప్లోడ్ చేయటం, ఈ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఫోటోని ఇంకో వ్యక్తితోటి మార్ఫింగ్ చేయటం ఇట్లా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాల విపరీతంగా పెరగడానికి గల కారణాలు ఏంటంటే, జనం చాలామంది కూడా అవతల వ్యక్తులు మనకు ఏ రకమైనటువంటి వెరహిస్తున్నటువంటిది గమనించడం లేదు. దాంతోపాటు ఏంటంటే, ఇంకా దారుణమైనటువంటి అంశం ఏంటంటే, కొంతమంది మహిళలు వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలని పేరు మార్పిడి తోటి, లేదు రకరకాల వయసులు మార్పిడి చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో పెడతా ఉంటాం. నేను డైవర్సీ అని, ఐఎమ్ రెడీ టు మ్యారీ సెకండ్ హస్బెండ్ అని, లేకపోతే నాకు ఏదో 1 కోటి రూపాయల ఆస్తులు ఉన్నాయని, ఇన్ని రకరకాలుగా వాళ్ళని వేసేటటువంటి పరిస్థితి కనపడతా. మన వాళ్ళు ఏంటంటే, నిజంగా నాకు బాగుంటుందేమని, లేదా ఆస్తి ఉంది కదా పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమని చాలామంది ఏంటంటే వాళ్ళని కాంటాక్ట్ చేయటం, కాంటాక్ట్ చేస్తూ నేను రెడీ అని మ్యాట్రిమోనియల్ అప్లోడ్ చేయటం. ఈ రకంగా ఏంటంటే వాళ్ళందరూ కూడా ఒకరికొకరు టచ్లోకి వచ్చి వాళ్ళందరూ వాళ్ళని పిలిపించుకొని రకరకాలుగా కొంచెం మోసపోయినప్పుడు ఏంటంటే 420, 406, 403, 417, 419 ఐపీసీల కింద, ఐపీసీ శిక్షణల కింద వీళ్ళందరి మీద 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్షలు వేయడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి, ఇటీవల కాలంలో ఏమైనా జడ్జిమెంట్స్ వచ్చాయి దీనికి సంబంధించి? ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ కోర్టు ఒకటి మధ్యకాలంలో శిక్ష వేసింది. ఈ రకంగా ఆన్లైన్ మోసానికి పాల్పడేటువంటి ఒక వ్యక్తికి, సురేందర్ సింగ్ అనేటటువంటి వ్యక్తికి, ఢిల్లీలో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆ సురేందర్ అనేటువంటి వ్యక్తికి మోసపూరితం చేసినందుకు, ఆన్లైన్లో మోసం చేసినందుకు గాను అతనికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష వేయటం అనేది జరిగింది. ఇది మొత్తంగా భాస్కర్ గారు చెప్తున్నారు. ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉంటారో వీళ్ళందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అంటే కఠినమైన శిక్షలు ఉన్నాయి, ఐపీసీలో కావచ్చు ఇటు ఐటీ చట్టంలో కావచ్చు కఠినమైన శిక్షలు ఉన్నాయి. కాబట్టి ఈ సైబర్ నేరగాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి నేరాలకు పాల్పడొద్దు అని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. జర్నలిస్టు సాయితో సాగర్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.